మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రెజెంట్ అయితే మనం కందుకూరు మున్సిపాలిటీ ఎర్రగుంట పాలెంలో ఉన్నాము. ఇక్కడైతే గేదెల ఫామ్ అయితే నడుపుతున్నారు కదా, అసలు పాలు ఎక్కడి నుంచి వస్తాయి, పాలు అనేవి తెలీదు, పెరుగు ఎలా వస్తుంది, అసలు ఈ పాలు రావటానికి దీని వెనక ఎంత కష్టం ఉంటుంది అనేది చాలా మందికి తెలియదు కదా. సో ఈ మర్చిపోతున్న ఈ కాలంలో, ఆర్టిఫిషియల్ లైఫ్ అలవాటు పడిన ఈ కాలంలో కొంచెమన్నా మన మోరల్ వాల్యూస్ ని గుర్తు పెట్టుకోండి అని చెప్పి తెలియచెప్పడానికే ఈ రోజు మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. మరి గేదెల ఫామ్ నడుపుతున్న మహేందర్ గారు అయితే మనతో ఉన్నారు. మరి ఈ గేదెల సంరక్షణ గురించి, ఇక్కడ నుంచి పాలు సేకరించి ఎక్కడెక్కడికి ప్రయత్నిస్తున్నారు పంపించటానికి అనే దాని గురించి మొత్తం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే మహేందర్ గారు. సార్, మీరు చూస్తుంటేనేమో బాగా చదివినట్టు అనిపిస్తున్నారు. మరి మీరు ఇక్కడ చేస్తున్నదైతేనేమో గేదెల చాకరి అంటే అలా కాదు, వేరే ఉద్దేశంతో కాదు. అందరు అంటుంటారు కదా, మేము ఇంత చదువులు చదివి మేము గేదెల దగ్గర ఇది చేయాలా లేకపోతే చాకరి చేయాలా అని అంటుంటారు. నేను విన్నంత వరకు, మీ ఫాదర్ చెప్పినంత వరకు, మీరు చాలా పెద్ద చదువులే చదివారు, చదివి నా కోసం ఇక్కడికి వచ్చారమ్మా అని చెప్పేసి విన్నాను. అదెంతవరకు నిజం? ఇది మా ఫాదర్ డ్రీమ్ అండి. యాక్చువల్గా మా ఫాదర్ డ్రీమ్ ఏంటంటే హెవీగా కొంచెం బరిలని పెట్టి చేయాలని అతని కోరిక. ఆ కోరిక తీరుద్దామని చెప్పి నేను జాబ్ కూడా వదిలేసుకుని మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన అమ్మటనే ఏదేమైనా సరే ఈ డైరీ ఫామ్, దీంట్లోనే మనం ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఎదుకులాడుకోవాలని చెప్పి నేను దీనికోసం బాగా ఒక 2 ఇయర్స్ కష్టపడి వర్క్ చేసే నేర్చుకున్నాను అన్ని. కాదు, రీసెంట్గా ఇంకోటి ఏంటంటే నా బ్యాడ్ లక్ ఏంటంటే బీహార్ వర్కర్స్ కొంచెం ప్రాబ్లమ్స్ అయినప్పుడు నేనే స్వయంగా పాలు పెట్టడానికి ట్రై చేసుకుని ఒక 5 ఎట్ని పిండాను. బ్రీడ్ డెవలప్మెంట్ చేసుకుంటే మనకు ఆదాయం ఎందుకు రాదని చెప్పి దీని మీద నేను బాగా టైం కాన్సెప్ట్ స్టార్ట్ చేసాము. రీసెంట్గా NDDB నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వారు మనకి ఒక 200 బర్రెలకి వాళ్ళు 2 crores సబ్సిడీ ఇస్తారు ఫ్రంట్ అండ్ బ్యాంక్ 2 crores. టోటల్ ఓవరాల్ 4 crores ప్రాజెక్ట్ అండి. అది ఇంప్రూవ్మెంట్ చేస్తే రైతు కాపాపు సబ్సిడీ ఇస్తే ప్రతి ఒక్కరు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి దాని మీద అవగాహన ఉండాలి ప్రతి ఒక్కరికి. ఈ విధంగా చేసుకుని మనం ఈ విధంగా వెళ్ళిపోవాలని అవగాహన ఉంటే ప్రతి ఒక్క రైతుకి ఇబ్బంది లేకుండా ఉండదు. ఇప్పుడు ఇది ఒక్కో బర్రె మనం పే చేయాలంటే, పర్చేజ్ చేయాలంటే 1 లక్ష రూపాయలు లేని ఒక బర్రె రాదు. అది ఇచ్చేది దాని మన మిల్క్ ప్రొడక్షన్ ఇచ్చేసి 6 మంత్స్. ఆ 6 మంత్స్ లో మనం కొంచెం వాటికి తగిన అది ఆహారం కానిచ్చుకుంటే మార్నింగ్ 6 లీటర్లు 8 లీటర్లు ఒకటి దాని బ్రీడ్ ని బట్టి ఇస్తుంటాయి. అంటే 1 ఇయర్ లో 6 మంత్స్ పాలు ఇస్తుందా? 6 మంత్స్ పాలు. 6 మంత్స్ ఆఫ్ అంటే ఇది బ్రీడ్ మళ్ళా కట్టించుకుంటాం అన్నమాట. సూడ్ వచ్చింది. ఓకే, మన బ్రీడ్కి హర్యానా గుజరాత్ బ్రీడ్కి డిఫరెన్స్ ఏంటంటే మన బ్రీడ్ 5 నెలలు కట్టి కానీ పాలు తగ్గిపోతాయి. ఆ బ్రీడ్ ఏంటంటే కట్టించిన 7వ నెల దాకా అదే మిల్క్ ఇస్తుండేది. హర్యానాకి గుజరాత్ బ్రీడ్కి మన ఏపీకి బ్రీడ్కి డిఫరెన్స్ అది. కాకపోతే అంటే దూరపడం నూనె పెక్కుంటారు, మనం చూసి దగ్గరండి లైవ్ చూస్తే తప్ప తెలియదండి. ఇవి ఇయర్లీ 6 మంత్స్ ఇస్తాయి. యాక్చువల్గా బర్రె ఈనిన తర్వాత 3 నెలలకే మనకి సూడ్ వచ్చింది. అప్పుడు కట్టించుకుంటే రైతుకి లాభదాయకం. ఎందుకంటే మన రైతులు ఏం చేస్తాంటే 3 మంత్స్ కట్టిస్తే పాలు తగ్గిపోతాయి అని చెప్పి కొంతమంది కట్టారు. యాక్చువల్గా అయితే రియాలిటీ లైవ్ ప్రకారం అయితే 3 నెలలు కట్టించుకుంటే 7 నెలలు మనం పాలు పిండుకోవచ్చు, రైతుకి నష్టం ఉండదు. మనం ఆ 3 నెలలో కట్టించుకోకపోవటం, సూడి నిలకపోవటం, కొంచెం డిలే అవటం, ఈ బర్రె పాలు తగ్గిందని చెప్పి మళ్ళీ దాన్ని ఇంకో కుదరకపోతే రేటు అదే కోత కషాయ వాళ్ళకి అమ్మేయటం అట్లా జరుగుతుండడం వల్ల బర్రెని మేపోవడం అవడం ముందుకు రావట్లేదు. అసలు బాగా తగ్గిపోతుంది. పర్చేజ్ కాస్ట్ టూ మచ్ కాస్ట్ ఆ విధంగా పెరిగిపోయేసరికి పెట్టే వాళ్ళు ఎవరు రావట్లేదు. మన సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే రీసెంట్ గోకుల్ మిషన్ అని చెప్పేసి ఆవులకి బర్రెలకి బాగా ఇస్తున్నాడు, గొర్రెలకు కూడా ఇస్తున్నాడు. ఈవెన్ రీసెంట్ గా ఆ ఫుల్ 100% సబ్సిడీ ఇస్తున్నాడు. మనం 1 లక్ష రూపాయలు తీసుకుని 1 లక్ష రూపాయలు సబ్సిడీ అది చేసుకుంటే రైతు బాగుంటాడు. ప్రతి ఒక్క రైతుకి ఆ విధంగా రావాలని నేను కోరుకుంటున్నా. బిడ్డ చాకరి గొడ్డు చాకరి రెండు ఒకటే అని చెప్పేసి, గొడ్డు చాకరి ఎక్కువేనండి, నేనేకే భావిస్తున్నాను. బిడ్డ కన్నా గొడ్డు చాకరి ఎక్కువ అండి. బిడ్డ చాకరి అంటే మనం చెప్తే వింటారు, గొడ్డు చాకరి అంటే అది మనం ఎంత చేసేకుంది, అది మనకి మన నోరు లేదు కదా, అది వినలేదు కదా. బిడ్డ అంటే మనం భయపెడితే మాట్లా వింటారు వాళ్ళని ఏదైనా చేర్చే. గొడ్డు చాకరి మనం ఏం చేయలేంగా, దాని నోరు తెలియదు, మోగజీవి, అందుకే కదా దాని మోగజీవి అనేది అండి. ఇప్పుడు వీటి సంరక్షణ ఎలా ఉంటుంది సార్? 24 గంటలు వీటికి ఏదో చేస్తూనే ఉండాలా? 24 గంటలు అంటే అండి, ఇప్పుడు ఆఫ్టర్నూన్ మేము 3 కి మా వర్క్ స్టార్ట్ చేస్తారు. 3 గంటలకు లేచి ఆ పేడ లాక్కొని ఇట్ని క్లీన్ చేసుకుని దాణా వేస్తారు. దాణా వేసి అయిపోయిన తర్వాత పాలు పిండి అయిపోయిన తర్వాత మళ్ళీ గడ్డి ఇస్తారు. గడ్డి ఇచ్చిన తర్వాత 9 గంటలకు మళ్ళీ పేడ లాక్కొని క్లీన్ చేసుకుంటారు.
ఏమైనా కొంచెం బ్యాలెన్స్ ఉంటే మేత వేస్తారు. మళ్ళీ ఇప్పుడు 2:30 స్టార్ట్ చేస్తారు, మళ్ళీ బీర్ పొట్టు వేసుకోవటం, ఓన్లీ క్లీన్ చేసుకోవటం. డైలీ 4 సార్లు ఒళ్ళు కడగాలండి వీటిని, 4 టైమ్స్ డైలీ ఒళ్ళు కడగటం. వాటికి ఏదైనా బాగాలేదు ఎమ్మటనే మనం చూసుకొని వాటి మెడికల్కి సంరక్షణ చూసుకోవటం, ఆ విధంగా మందులు ఉంటాయి, ఏది కావాలంటే అది తీసుకొని మనమే వేసుకోవటం. ఒక వెటర్నరీ డాక్టర్ కన్నా ముందుగా మనం దానికి ముందుగా టెంపరీ చూసుకోవాలి వెటర్నరీకి. ఓకే, ఇప్పుడు మామూలుగా మనం బయట చూసుకుంటున్న సినిమాలలో చూసుకుంటున్న పాలు ఎక్కువ రావాలని ఇంజక్షన్లు చేయటము, మందులు పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు, మీరు కూడా ఇలాగే ఏమన్నా చేస్తారా? మేమేం చేస్తామంటే బర్రెకి కొంచెం డిఫరెన్స్ ఏదైనా బాగాలేదనుకోండి షేప్ పడతాం అన్నమాట, మాక్సిమం 100% సేఫ్ పట్టే ట్రై చేస్తాం. టీకా అనేది ఎందుకంటే అండి మాక్సిమం రేర్ ఇంకా అది మన మాట వినట్లేదు అంటే ఇస్తారు. దానికి అడిషనల్ గా మనకి హెరిటేజ్ వాళ్ళు కాల్షియం అని ఒకటి ఉండేది, మన మనిషికి ఎనర్జీ బూస్ట్ లెవెల్ ఎలాగా కావండి, అది కూడా మీరు వీడియో తీసుకోవచ్చు. ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోకుండా ఉండేదానికి అది ఒక బూస్ట్ లాగా ఉండేదండి కాల్షియం, దానికి ఎండకి బాడీ రీహైడ్రేట్ కాకుండా ఉండేది చూసుకునేదానికి. ఇప్పుడు యాక్చువల్ గా ఒక హెల్దీగా ఉన్న గేదె కానీ ఆవు కానీ ఎన్ని లీటర్లు పాలిస్తుంది మార్నింగ్ ఈవినింగ్? హెచ్ఎఫ్ అయితే 10 ఇస్తాయండి. నా బ్రీడ్ కాదా ఇది? పుంగనూరు బ్రీడే. ఇది పుంగనూరు బ్రీడ్ కి మన బ్రీడ్ డిఫరెన్స్ ఏంటంటే పుంగనూరు బ్రీడ్ వాతావరణం చల్లగా ఉండేది, మన కాడ హాట్ గా ఉండేది, అక్కడ నుంచి తీసుకొచ్చిన ఈ బ్రీడ్. మా ఇంటికాడ ఇంకా మనం ఏం చేసాం, వాళ్ళ అమ్మలు అన్ని చనిపోయినాయి తట్టుకోలేక, ఇవన్నీ మా ఇంటికాడ పుట్టినాయి 6-7 దూడలు. ఇవన్నీ ఇంకా మా ఇంటికాడ పుట్టినాయి. 8 ఇచ్చింది 10 ఇచ్చింది ఏవి తగ్గవండి మార్నింగ్ పూటకి. పూటకి మనదైతే ఎన్ని లీటర్లు ఇస్తుంది? మన నాట్ ఆవు అయితే 2 లీటర్లు ఇచ్చింది. అంతేనా? అంతేనండి, ఎంత మేత పెట్టి చేసిన అంతే. గేదెలైతే? గేదెలైతే 8 ఇస్తాయండి, ఒకటి ఉంది 5 లీటర్లు ఇచ్చేది కూడా ఉంది. ఇవన్నీ కొంచెం హెల్దీగా ఉండేయండి. మన గేదెలైతే, ఐ మీన్ మన బ్రీడ్ గేదెలైతే? మా బ్రీడ్ అయినా 8 ఇచ్చింది అంటే జాతి అయినదండి ఒకటే, మనుషులు ఆవు అన్నట్టుగా అంటాం కదా మనం. మనిషి ఇప్పుడు అన్ని చదువుకొని అన్ని కరెక్ట్ గా ఉంటే అంటే బర్రె కూడా అంత జాతి. మన దగ్గర నాటి అన్నమాట ఈ ముర్రా జాతి, నాటికి ముర్రా జాతికి డిఫరెన్స్ అవి. ఈ మామూలుగా పాలు పితికే క్రమంలో మనం దాన్ని కొంచెం మచ్చిగా చేసుకొని తవ్వకుండా జాగ్రత్తగా దాని రూపంలో మాదిరి ఆ విధంగా కొత్త వాళ్ళని చూస్తే కొంచెం భయపడుతుంటాయి అవి, ఆ విధంగా చేసుకోవటమే. వీటికి దానా అనేది ఎలాగా సార్? బీర్ పొట్టు వాడుతుంటాం అండి. బీర్ పొట్టు? బీర్ పొట్టు. ఓకే, అంటే బీర్ పొట్టు అంటే వేస్ట్ వచ్చేది మొక్క లిక్విడ్ అయితే మన ఈ బర్రెలు ఆవులు తిరగడతాయి అనమాట, చూడు నిలవబడం. ఈ బీర్ పొట్టు అయితే ప్రాబ్లం లేదు. వీటన్నిటికి ప్రాబ్లం బీర్ పొట్టు అయితే కొంచెం బర్రెలకి ఏమైనా మొక్క చనిపోయిన ఇంకా సూపర్ గా ఉండేది. లిక్విడ్ వచ్చింది వాటిలో ముందు తీసిన లిక్విడ్ అయితే ఈ ఆవులు అన్ని చూడు నిలబడం. మామూలుగా అయితే దానా అంటే తౌడు వినేవాళ్ళం చిన్నప్పుడు అయితే, ఇప్పుడు తౌడు ఎవరు యూజ్ చేయట్లేదు. అది కేజీ 45 రూపాయలు వెళ్ళిపోయిందండి. ఇది బీర్ పొట్టు అయితే? ఈ బీర్ పొట్టు అయితే 5 రూపాయలు 6 రూపాయలకు వచ్చింది, 5,000 6,000కి. ఇంకా కుడితి ఇవన్నీ కామనా? అంటే మామూలుగా ఈ నీళ్ళు అన్ని తొట్టులో పెట్టేస్తాము మేము, బెల్లం నీళ్ళు వేస్తాం వీక్లీ ఒక 4 టైమ్స్ 3 టైమ్స్ బెల్లం నీళ్ళు వేస్తాం. నార్మల్ బెల్లం వాటర్? నార్మల్ కదా, దాని నల్ల బెల్లం అని ఉండేది. అది ఎందుకంటే అరుగుదలకి అన్నిటికి బాగుంది, స్మెల్ రాకుండా పాలు. యాక్చువల్ గా చెప్పండి మనం బిడ్డని ఏ విధంగా చూసుకుంటాం వాటికి కూడా అదే విధంగా ఉండాలండి. రెగ్యులర్ గా చూస్తుంటాము కొన్ని పాలు, ఇప్పుడు మేము గేదె పాలే వాడతాము, ఎప్పుడైనా చూస్తున్నట్లయితే బాగా వాసన వస్తూ ఉంటాయి, వాతం చేసిందేమో గేదెకి అని అంటారు, ఎందుకు అలాగా? అంటే ఇప్పుడు మనం యాక్చువల్ గా మన మనిషి ఇప్పుడు ఎన్ని మేత తింటాయి కదండి, ఆ మేత తిన్నప్పుడు అరగనప్పుడు వాటికి మన దానికి తగిన విధంగా వేసుకోవాలి కదా. నాకు కొంతమంది కుడి దాపుతారు, అవి పడవు కూరగాయలు తిన్నా కూడా వాటికి గ్యాస్ వచ్చింది. అవునా? మామూలుగా యాక్చువల్ కుడితి అనగానే మనం కుళ్ళిపోయిన కూరగాయలు ఇవన్నీ వేస్తుంటారు కదా, ఇంట్లో వ్యర్థాలు అలాంటివి వేస్తూ ఉంటారు కదా. అవి వేసినప్పుడల్లా మనకి సేమ్ మన బాడీ అలాగా వాటికి కూడా అంతేనండి, ఆ బెల్లం వేసి ఏంటంటే కొంచెం గ్యాస్ రూపంలో మొత్తం వెళ్ళిపోయింది, ఆ మిల్క్ అంతా బైఫ్లో కూడా బాగుండేది అప్పుడు. అది బాగుంటేనే మన మిల్క్ ప్రొడక్ట్ బాగా వచ్చింది, లేదంటే మనం డౌన్ అయిపోతాం. ఇప్పుడు వీటికి కూడా క్లైమేట్ బట్టి పాలు ఎక్కువ ఇవ్వటం తక్కువ ఇవ్వటం అలా కొంచెం డైలీ 4 టైమ్స్ కడుగుతుంటాం, కొంచెం కూలింగ్ ఉన్నది కాబట్టి ఆ బయట కట్టేసే ప్లేస్ కి ఇక్కడ హాట్ గా ఉన్నప్పుడు అయితే
నార్మల్గా ఉంటాయి పాలు, కొంచెం కూలింగ్ చల్లగా ఉంటే పాలు కొంచెం పెరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. మేము విన్నంత వరకు మీరు నెక్స్ట్ 1-2 మంత్స్ లో ఈ కందుకూరి నియోజకవర్గం మొత్తానికి కూడా పెద్ద డైరీ ఫామ్ పెట్టాలని చెప్పి చూస్తున్నారని విన్నాము, అది ఎలా స్టార్ట్ చేయబోతున్నారు? యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ బ్యాంక్ అన్ని శాంక్షన్ అయిపోయి అన్ని అయినాయి, 20 లక్షలు బ్యాంక్ ఇచ్చింది, ఓన్ మార్జిన్ మాది 40 లక్షలు ఉండేదండి. 2 కోట్లు NDDB సబ్సిడీ ఇస్తారు డైరెక్ట్ గా, ఫ్రంట్ ఎండ్ సబ్సిడీ అనమాట. ఇది 200 బరిలు పెట్టాలి, దాంట్లో వర్కర్స్ గానీ బరిలకి వెటర్నీ హాస్పిటల్ రూమ్ ఒకటి ఇస్తారండి. ఇంకే బరికి బాగా అంతా ప్లాంట్ అనమాట, పాలు బిండే మిషన్ ఈ విధంగా ఉంటాయి పైపులు, వీటికి పెట్టి అన్ని. యాక్చువల్ కొత్త సిస్టమ్ టెక్నాలజీ ఏంటంటే ఇప్పుడు ఈ విధంగా ఉన్నాయి కదండి బరిలు, అటు సైడ్ ఉంటే ఇటు సైడ్ ఉంటే మధ్యలో ట్రాక్టర్ వచ్చేసి ఇటు మధ్యలో గాళ్ళు వస్తాయి, ఒక ఇద్దరు ఇటు ఒక మనిషి ఇటు ఒక మనిషి మేత వేసేది విధంగా, మేత మోసే దానికి లేకుండా టెక్నాలజీ ద్వారా చేస్తున్నాం మొత్తం అంతా టెక్నాలజీ ద్వారా. మేత కూడా అదే ట్రాక్టర్ తో అదే కోసుకొని మిషన్ అదే కట్ చేసుకుని ముక్క చేసేసింది, మనుషులతో ఇంకా సంబంధం లేకుండా. ఆ మిషన్ కూడా కొంచెం ఆ మిషన్ కూడా మేము తీసుకొస్తున్నాము, అదంతా గవర్నమెంట్ విజయవాడలో తీసుకొచ్చేస్తారు మేడం. ఎలా మీరు కందుకూరి నియోజకవర్గం వరకేనా లేకపోతే అదర్ సిటీస్ కూడా ఎగుమతి చేస్తారా రేపు పాలని? అంటే మార్కెట్ ఉంటే ఎక్కడ ఉన్నా కూడా చేద్దాం అన్నమాట. ఫస్ట్ ఇక్కడ మాకున్న ఇప్పుడు కందుకూరులో మార్కెటింగ్ 300 లీటర్లు ఉంది, ఇంకా మేము ఈ మధ్య మాకు మిల్క్ ప్రొడక్ట్స్ లేక మేము ఒక 200-300 లీటర్లు ఆపుకున్నాం. 1000 లీటర్లు అయినా మేము మిల్క్ ప్రొడక్ట్ చేసుకోగలం, 1000 లీటర్లు అయినా మాకంటే ఇక్కడ డైరీలో చూసుకుంటే డైలీ 2000 వస్తాయి. మిల్క్ ప్రొడక్ట్ చేసుకుంటే మాకు డైరీ ఫామ్ మంచి లాభాల్లో ఉన్నది, డైరీకి పంపిస్తే ఏముండదు. ఇంకా రీసెంట్ గా ఇంకోటి ఏంటంటే మా తాత పాల కోఆపరేషన్, మా పాలతోనే మనం కోఆపరేషన్ చేసుకుని మేమే సప్లై చేయొచ్చు మార్కెటింగ్ కి, స్టెప్ బై స్టెప్ బై వెళ్దాం అని చెప్పి ప్లాన్ లో ఉన్నాం. దానా సప్లై మొత్తం తీసేసి ఈ ప్లేస్ లో దానా పెద్ద స్టోరేజ్ లాగా చేస్తాం జనంత. ఇక్కడేనా ఈ ప్లేస్ లోనేనా? ఇక్కడ అది షెడ్డింగ్ కొంచెం 2.5 ఎకరా ప్లేస్ లో పెడుతున్నాం. ఇక్కడ నుంచి ఒక 300 డిస్టెన్స్ మీటర్స్. ఇది కరెక్ట్ గా మెయింటైన్ చేసుకుంటే దీనిలో లాభాలు ఎక్కువ ఉంటాయండి, లాభాలు బాగానే ఉంటాయి. కాకపోతే వీటికి ఏంటంటే మనం పసిబిడ్డని ఎలా అయితే చూసుకుంటామో వీటిని కూడా అలాగే పసిబిడ్డగా. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎలివేషన్ మీరు ఎంత ఇవ్వగలరు మేడం వీటన్నిటి మీద? అసలు ఐడియా లేదు, మీరు ఇందాక చెప్పిన దాన్ని బట్టి ఒక గేదె 1 లక్ష అని అన్నారు, ఇక్కడ దాదాపు 10 ఉన్నట్టున్నాయి. ఇది 14 అండి, 14 ఈ 14 ఇది 15, ఈ దోళ్ళే 40,000 అడిగారండి. ఈ 1 ఇయర్ దోళ్ళు, ఈ వన్ ఇయర్ దోళ్ళు. ఈ బ్రీడ్ మేము బయటకు పోతే దొరకదా అని చెప్పి వీటి కోసం మేము ఆపుకున్నాం. ఎవరికి రైతులు అడిగినా కూడా ఇవ్వకుండా ఒక రైతుకు ఒక దాన్ని అమ్మే 50,000 బాగా మేము మేపుకుంటాం. అది అంటే రేపు అది మా కట్టి నిన్న తర్వాత 1.5 లక్షల దొరకదు. ఏదైనా దగ్గర దగ్గరకి ఇక్కడ ఒక 30 లక్షల ప్రొడక్ట్, 30 లక్షల ఉంది, 30 లక్షల ఉంది. ఇప్పుడు ఒక గేదె ఈనిన తర్వాత ఆ దూడ మళ్ళీ మనకి పాలు ఇవ్వటానికి ఎన్ని రోజులు పడుతుంది? మనం చేసుకునే దాన్ని బట్టి మేడం, వాస్తవంగా అయితే 6 మంత్స్ నుంచి 8 మంత్స్ ఇచ్చింది పాలు, మిల్క్ ప్రొడక్ట్ బాగానే ఇచ్చింది. నేను అలా కాదు, ఇప్పుడు గేదె దూడ పుట్టిన తర్వాత అది పాలు ఇచ్చే స్టేజ్ కి రావడానికి ఎన్ని వేసి పడుతుంది అంటున్నా? అట్టే కాదండి, ఇప్పుడు బర్రె ఈనింది కదా, మీరు అడిగి నాకు అర్థమైంది. దాని ప్రొడక్ట్ ఎలా ఉండదు అంటే 3 మంత్స్ నుంచి 4 మంత్స్ ఒక రకమైన మెయింటైన్ చేసిద్ది మిల్క్ ప్రొడక్ట్, తర్వాత నుంచి 4th మంత్స్ నుంచి మిల్క్ ప్రొడక్ట్ తగ్గిపోయింది. ఓకే, అలా మనం పిండుకుంటే 1.5 సంవత్సరం, ఇది ఇప్పుడు రీసెంట్ 1.5 సంవత్సరం నుంచి పిండుతున్నాం. ఇది గుంటూరులో కొనుక్కొచ్చాం జాతి కోసం తొలిదని, అది ఇప్పుడు అమ్మినా కూడా 80,000 90,000. వీటిలో ఎన్ని జాతులు ఉంటాయి అసలు మామూలుగా అయితే? దీంట్లో ముర్రా, బొఫ్రా, బ్రీడ్ అనే హర్యానా రకరకాల ఒక 7-8 జాతులు నాకు తెలిసినవి ఉంటాయి. ఓకే, మన బ్రీడ్ కి తక్కువ కాస్ట్, అవతల బ్రీడ్ కి ఎక్కువ కాస్ట్, అలా ఏమన్నా ఉంటుందా? ఉండిద్దండి, డిఫరెంట్ ఉండేది, బాగా డిఫరెంట్ ఉండేది. మనదే తక్కువ, మన ఈ కొంచెం తక్కువ, హర్యానా గుజరాత్ ఇవి ఎక్కువ. ఎందుకు బాడీ బిల్డింగ్స్ బాగుంటాయనా? లేదు, మిల్క్ బాగుంటాయండి. ఓకే, అది ఒకటే లెవెల్ మెయింటైన్ చేసింది. మనం 3 నెలలు కట్టిస్తే మనకి తగ్గిపోతుంది ప్రొడక్ట్, మిల్క్ ప్రొడక్ట్, ఆ మిల్క్ ప్రొడక్ట్ తగ్గదు. కట్టించినా కూడా 5 నెలలు అదే ప్రొడక్ట్ ఇస్తా ఉండేది మనకి. ఇప్పుడు దాదాపు ఇక్కడ గేదెలు అయితేనేమి ఆవులు అయితేనేమి 30 దాకా ఉన్నాయి కదా, 35. మరి ఇప్పుడు ఈ 30 నెంబర్స్ గేదెలకి ఇక్కడ ఎంత మంది వర్కర్స్ పనిచేస్తారు? ఉన్నారండి, ఇద్దరు సరిపోతారా? ఇద్దరు సరిపోతారు. ఇంక వాళ్ళకి ఆఫ్టర్నూన్ 3 అవర్స్, ఈవినింగ్ 3 అవర్స్, లేదంటే అడిషనల్ ఇంకొక 1 అవర్ ఎక్కువ కష్టపడి 6 అవర్స్ నుంచి 7 అవర్స్ వర్కింగ్ అవర్స్ వాళ్ళకి. మార్నింగ్ ఒక 1 అవర్ లో గడ్డి తెచ్చుకుంటారు ఆటో పోయి. ఈసారి నేను ఏంటంటే ఈ వర్కర్స్ బాగా ఇబ్బందిగా ఉంటుందని చెప్పి కొత్తగా పెట్టే షెడ్ లో ట్రాక్టర్ కే మిషన్ అలాట్మెంట్ చేస్తారు. ఆ ట్రాక్టర్ ఒక వ్యక్తితో మొత్తం కోసుకుని అదే కట్ చేసుకునేది, ఇంకా డైరెక్ట్ గా షెడ్ లోకి వచ్చేసింది. మనకు అప్పుడు వర్క్ లేబర్ అనే వాళ్ళు తగ్గిపోతారు. ఇప్పుడు వీళ్ళకి ఎంత శాలరీ ఇస్తారు? 18,000
మంత్లీ మంత్లీ 18,000 ఇద్దరికి ఒక లీటర్ పాలు, మేత గ్రాస్ కోస్తే వాళ్ళకి ఏ రోజు డబ్బులు ఆ రోజు 200 ఇవ్వాలి. మళ్ళీ దాని సెపరేట్ ఈజీగా వీళ్ళకి ఒక 20-25 డైలీ. మళ్ళీ గ్యాస్ అంతా మనం ఇవ్వాలి. ఓ ఫుడ్ అకామిడేషన్ ఓన్లీ మేము గ్యాస్ పాలు ఇస్తాం, రిమైనింగ్ ఇవ్వాలి. వాళ్ళంతా ఖర్చు పెట్టుకునేది కూడా 3,000 కంటే ఎక్కువ ఉండదు. ఒక మనిషి 3,000 వాళ్ళు అక్కడి నుంచి వచ్చి మన కాడ బతుకుతున్నా, మన కాడ నుంచి ఆడబోయి బతుకుతున్నా. అదే కదా, ఇప్పుడు జనరేషన్ కి కూడా చాలా మందికి తెలియట్లేదు అసలు పాలు ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి అనగానే. గేదెల్ని చూడంగానే మీరు టౌన్ లో చూసుకున్నట్లయితే ఎక్కడన్నా గేదెలు పోతుంటే మమ్మీ గేద, మమ్మీ ఆవు ఈ స్టేజ్ కి వచ్చేసారనమాట. ఇప్పుడు మన ఫ్యాషన్ ఏంటంటే డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అని ఇందాక నేను చెప్పినట్టు పెరిగెక్కడి నుంచి వచ్చిద్దామా, పాలెక్కడి నుంచి వచ్చిద్దామా అంటే నైట్ స్టోర్ చేస్తాము, మార్నింగ్ పెరిగైపోతుంది. ఇలా అయిపోతుంది కదా. అది పౌడరే కదా అదంతా. అది పౌడర్ వాళ్ళు ఈ లిక్విడ్ ఒకటి ఇచ్చేస్తారండి పాలు. ఏ ఎవరికి పోయినా తెలిసిన వాడు ఏంటంటే పాలు బయటికి పోతే ఫంక్షన్ లో నేనైతే బయటికి ఫంక్షన్ పోతే పెరిగి తిన్నండి, దాని తింటే దానికి క్యాన్సర్ ఈజీగా వచ్చింది. కాకపోతే మనం అలవాటు అయిపోయి దాన్ని ఎవరు దాని మీద పబ్లిసిటీ లేదు కానీ, అందుకనే బయట ఏదైనా ఫంక్షన్ లో పోయినా కూడా త్వరగా పెరుగు తిన్నాం మాకు తెలుసు కాబట్టి. వాటి మీద వాళ్ళు కెమికల్స్ వేసి ఇంత వేస్తారండి ఆ కెమికల్. 3 డేస్ మన పాలు నిల్వ ఉంచుకుంటున్నాం అంటే ఇంకా మనం అర్థం చేసుకోవాలి దాని గురించి. ఏ పోటీ ఆ పోటే పాలు రిమైనింగ్ మొత్తం డైరీలు పంపిస్తాం. ఆ కెమికల్ ఇచ్చేయటం వల్ల పాలు ఇరక్కుండా ఉంటాయి 3 డేస్. మీరు ఇక్కడ నుంచి పాలు ఇలా ఊర్లో సేల్ చేస్తున్నారా లేకపోతే టౌన్ కి తీసుకెళ్లి సేల్ చేస్తారా? ఇప్పుడు ఇక్కడ నుంచి మాకు 2 కిలోమీటర్లు మాకు కేంద్రం ఒకటి ఉంది, అక్కడికి మళ్ళీ రైతులు తెచ్చిపోస్తారు మాకు. డైలీ ఒక 250 లీటర్స్ మాకు సేల్స్ ఉంది, 80-90 రూపాయల లీటర్. మాకు ఆ సేల్స్ ఉండబట్టి మేము ఇక్కడ డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నాం. ఆ డైరీ ఫామ్ అక్కడ సేల్స్ లేకపోతే ఇక్కడ చేయలేదు, డైరీకి పంపిస్తే ఇది యాక్చువల్ గా లాస్ అయింది. అదే 3 ఇయర్స్ ఒకటిన్నర వచ్చింది, అయితే అప్పుడు దాకా మనం ఈ కష్టం చేయాలి. కొంతమంది ఈ కష్టం ఎవరు చేస్తారని తీసాం. ఇప్పుడు జనరేషన్ లో అసలు ఎవరు చేయను కూడా చేయట్లేదు కదా, తీసేస్తున్నా. ఈ డైరీ ఫార్మ్స్ అనేవి కార్పొరేట్ స్థాయికి వెళ్ళిపోతాయండి, ఇంకెవరు బయట చూద్దామన్నా కూడా ఉండవు. ఇప్పుడే ఆల్మోస్ట్ టౌన్ లో సిటీలలో పెరిగే పిల్లలకి అసలు వాళ్ళు అదే ఇందాక చెప్పినట్టు నేను గేదెలు దూడలు ఇవన్నా కూడా ఏం తెలియదు వీటిలో అసలు ఏంటి, వీళ్ళు ఎలా పాలిస్తాయి ఏంటి అనని. సో దాని వల్లనే మేము ఇది అసలు చెప్పాలి, ఈ జనరేషన్ పిల్లలు కూడా వీటిని మర్చిపోకూడదు అన్న ఉద్దేశంతో అయితే మేము ముందుకు వచ్చేసాము. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ బాగా అవకాశాలు కల్పిస్తుంది అండి మోడీ గారు. మనం యాక్చువల్ గా మోడీ గారికి ముందు ఎందుకంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పేది, ఆవు మీద బర్రె మీద చాలా కేర్ తీసుకున్నాడు. ఆఫా ఇప్పుడు ఆఫా సబ్సిడీ అంటే ఇంకెవడ అంత సబ్సిడీ ఇవ్వరు మనకి, ఈ వెళ్ళిపోతుంది ఇంక రేపు ఉండవేమో అని చెప్పి అతను ఆఫ్ ఆఫ్ సబ్సిడీలు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ ఫామ్ నడిపే వాళ్ళకి కానీ లేదంటే ఈ బర్రపాడి చేసే వాళ్ళకి కానీ గవర్నమెంట్ నుంచి ఏమైనా సదుపాయాలు అందుతున్నాయా? సదుపాయాలంటే మనం ఇంకా మనం ఎవరినైనా తీసుకొని మనకి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే అవి పడితే మనమే చూసుకోవటం, గవర్నమెంట్ తరపు నుంచి రావండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇప్పుడు సైలేజ్ అని ఇచ్చేవాడు, జగన్ వచ్చిన తర్వాత ఆ సైలేజ్ స్వస్తి పలికాడు. అస్సలకి చంద్రబాబు ఉన్నప్పుడు వీటికి బల్లికి పొలానికి ఎకరాకి 25,000 డబ్బులు ఇచ్చాడండి. కొంతమంది రైతులకు తెలియని కూడా తెలియదు అవి. ఒక ఎకరాకి మేతకు 25,000 ఇచ్చాడు, అప్పుడు రైతు చాలా హ్యాపీగా ఉంటాడు. 25,000 డబ్బులు ఇచ్చి సైలేజ్ ఇచ్చి పైపులు ఇచ్చి అంత చేస్తే జగన్ వచ్చి అన్ని స్వస్తి పలికేస్తాడు. అసలుగా మేము అది అనకూడదు. ఎందుకు చెప్తున్నాం అంటే రీసెంట్ గా మొన్న మేము మాకు ఎదురైన హాస్పిటల్లో పోయి అడిగితే ఇట్లా పైపులు కావాలంటే అన్ని జగన్ ఎప్పుడు ఎత్తేసాడండి. అయ్యో, మామూలుగా గేదె డెలివరీ అయిన తర్వాత జున్ను పాలు అని చెప్పేసి అని అంటుంటాం కదా, ఎన్ని రోజులు ఇస్తుంది అవి? అది ఒక 3 పూట్లు ఉంటాయండి. 3 పూటలు 3 రోజులు? 3 పూట్లండి. 3 పూట్లు? 3 పూట్లు 4 పూట్లు అంతే, 2 డేస్. అవి కూడా లీటర్ 300 అమ్ముతాం అండి. నేను రీసెంట్ గా వింటున్నాను, అంతకుముందు మా కాలంలో అయితే జున్ను పాలు బర్రె వీంటే అది ఒక పండగలాగా చేసుకునేవాళ్ళు, పండగలాగా చేసుకుని ఇంటి చుట్టుపక్కల ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కావాలన్నా కూడా జున్ను అసలు దొరకట్లేదు. మార్కెటింగ్ 300 అండి, ఒక్కో 400 అవసరం అయితే కూడా తీసుకుంటున్నారు. ఒక లీటర్ పాలు 300 అది కల్తీ చేస్తున్నారు. జున్ను పాలు కూడా కొంచెం మామూలు పాలు పోసేసేసి అమ్ముకుంటున్నారు మనీ మార్కెటింగ్. మా డైరీ ఫామ్ లో అయితే మేము మా కస్టమర్స్ ఉంటారు కదా, కొంచెం బిగ్ కస్టమర్స్ కి తెలిసిన వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తుంటాం. దీనికి ఇప్పుడు ఫుడ్? ఫుడ్ సేమ్ పాలేనండి, ఓన్లీ పాలు. ఎన్ని రోజులు పాలు దాపిస్తారు? ఒక 1 వీక్ ఉండిద్దండి. ఒక 1 వీక్ పాలు, ఆ 1 వీక్ తర్వాత లైట్ గా మేతలోకి వచ్చేసేసింది. గడ్డ లేకపోతే వరి గడ్డి గానీ అది అయ్యేం కదా, వరి గడ్డి అట్టా గాని సూపర్ నేపీర్ అని గడ్డి ఉండిద్ది, ఆ గడ్డిలోకి వచ్చేసింది. రేపు మా డైరీలో సిస్టమ్ ఎలా ఉండిద్ది అంటే దూడ లైన్ లో బేబీ లైన్ కి బేబీ లైన్ ఇస్తారు, సూడి లైన్ కి సూడి లైన్ ఇస్తారు, మిల్కింగ్ దానికి మిల్కింగ్ లైన్ ఇస్తారు, కొంచెం హెల్త్ బాలైన లైన్ కి హెల్త్ బాలైన్ ఒకటి ఇస్తారు. అంత డిఫరెంట్ అనమాట, వేరియస్ దేని దానికి సెపరేట్ గా చేసేస్తారు. ఇప్పుడు మనుషులకి హాస్పిటల్ అలా చేసేస్తారు. నాది ఒక్కటే విన్నపోయి రైతులకి బల్లి తీసేసే వాళ్ళకి ఏంటంటే
అదే ఎకరాకి 5,000 గడ్డికి మేత డబ్బులు ఇస్తారు, సైలేజ్ ఇస్తారు. అవి గవర్నమెంట్ ద్వారా రైతులకు వచ్చేటట్టు కానీ జరిగితే బర్రెలు పెట్టు ఆశ లేని వాళ్ళు కూడా కొంచెం పెట్టుకుంటారు, అప్పుడు మనం ఈ బ్రీడ్ తగ్గిపోకుండా చూసుకోవచ్చు. ఆల్రెడీ గేదె పాడి చేసే వాళ్ళు కూడా చాలా మంది వదిలేసేస్తున్నారు కదా ఇప్పుడు దీని వలన. అంటే వదిలేస్తున్నానంటే 100,000 రూపాయలు పెట్టుకుంటారండి. పాలు మార్కెట్ లో అమ్మితే ఎవరైనా ఇప్పుడు మా తెచ్చుకోవచ్చు, మేము ఫ్యాట్ ప్రకారం తీసుకుంటాం. మేము 50 రూపాయలు 60 రూపాయలు 70 రూపాయలు 75 ఇస్తాం. మేము దాన్ని ఒక 10 రూపాయలు మార్జిన్ చూసుకొని అమ్ముకుంటుంటాం. అది అట్ట వాళ్ళనేది ఏంటంటే రైతులు మాకు మార్కెటింగ్ లేదు కదా, ఇంక మేము ఏం చేయాలి, కూలికి పోతే 600 వస్తున్నాయి, బరిని పెట్టుకుంటే మాకేం వస్తాయి అని అలా ప్రతి ఒక్కరు తీసేసి. మ్యాక్సిమం నెక్స్ట్ ఇయర్ కి సర్వే ప్రకారం బర్రెలకి తగ్గిపోతాయి అని చెప్పి వచ్చింది డైరీలో. చూసేశారు కదండి, మరి ఈ రోజు ప్రత్యేక ప్రోగ్రామ్ ఇలాంటి మోరల్ వాల్యూస్ ని ఇలాంటి కల్చర్ ని మీ పిల్లలకు కూడా తెలియచెప్పండి. మరి డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ లాగా పెంచకండి, ఎందుకంటే ఫ్యూచర్ లో వాళ్ళకి అన్ని విషయాలు తెలియాలి, అన్ని నేర్చుకోవాలి. రేపటి తరం ఎలా ఉండబోతుందో తెలీదు, ఏమో చెప్పలేము. ఇంకో 20 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇదే గేదెల్ని తీసుకొచ్చి మనము వ్యవసాయము, లేదంటే ఎద్దుల్ని తీసుకొచ్చి వ్యవసాయము, గేదెల్ని తీసుకొచ్చి పాలు తీసుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు, చెప్పలేము. కాబట్టి అన్నిటి గురించి కూడా మీ పిల్లలకి తెలియచెప్పండి. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కెమెరామెన్ ప్రవర్ధన్తో సుకన్య.